చనిపోతామని తెలిసి కూడా యుద్ధం చేసేవాడు సైనికుడు, నష్టపోతామని తెలిసి కూడా వ్యవసాయం చేసేవాడు రైతు. మనం మూడు పూట్ల హ్యాపీగా భోంచేస్తున్నాము అంటే రైతు కష్టం ఎంతైనా ఉంది అని గుర్తు చేసుకోవడం అవసరం. కష్టపడి పంటలు పండిస్తాడు, పోల్డు బస్తాలు మార్కెట్లకు పంపిస్తూ ఉంటాడు, తను మాత్రం మామూలు బియ్యంతో భోంచేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, వన్ స్మాల్ పాయింట్, ఇన్ని ఫంక్షన్స్కి వెళ్తాం, ఇంట్లో ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటాం, సగం తింటాం సగం పడేస్తూ ఉంటాం, అవసరం అయినంత వరకు తినలేకపోతున్నాం, అండ్ అవసరం ఉన్నా లేకపోయినా ప్లేట్లు నింపుకుంటాం, డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం. దయచేసి ఫుడ్ని వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఒక్క పూట కూడా భోజనం దొరకని వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అన్ని ఇండస్ట్రీస్ నష్టపోయినా అగ్రికల్చర్ ఒక్కటే ప్రాఫిట్స్లో వచ్చింది. దానికి రైతు త్యాగం చాలా ఉంది అని మనం మాత్రం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ టైం ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం అని అనిపించినప్పుడు కాన్షియస్గా అవసరం ఉన్న వాళ్ళకి ఒక్క పూట భోజనం పెడదాం. ఒక పాయింట్ చెప్పిన, ప్రపంచంలో ఎవ్వరూ లేకపోయినా బతికేయచ్చు, కానీ రైతు లేకపోతే నువ్వు నేను బతకలేము.